తెలంగాణ రాష్ట్ర జాతిపిత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీదులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి ఆదేశానుసారం అదే విధంగా వారు ఏదైతే వచ్చేటువంటి రానున్నటువంటి ఎన్నికలలో 115 స్థానాలకు 114 మంది అభ్యర్థులను ప్రకటించినటువంటి శుభ సందర్భంగా వారందరూ కూడా దిగ్విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టాలని అదే విధంగా ఈ జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ బట్టి మనకు అర్థమవుతా ఉన్నది కాబట్టి ఆ లక్ష్మీనరసింహం యొక్క మొత్తం ఆశీర్వాదం కేసీఆర్ గారి మీద వారి కుటుంబం మీద ఉండి మా కేసీఆర్ గారి యొక్క ఆశీర్వాదం కూడా మా అందరి మీద ఉండి దిగ్విజయంగా మూడవసారి ముఖ్యమంత్రిగా వారు మళ్ళీ తిరిగి అసెంబ్లీలో అడుగుపెట్టాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ ఈరోజు ప్రత్యేకంగా మా సతీమణి కమల గారి పుట్టినరోజును పురస్కరించుకొని నేను కూడా కుటుంబ సమేతంగా వచ్చి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకొని తుంగతుర్తిలో మరొకసారి గులాబీ జెండా ఎగరాలని చెప్పేసి కూడా ప్రార్థించుకోవడం జరిగింది. జరుగుతున్నటువంటి అన్ని పరిణామాలను గమనిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎదుటి వ్యక్తులకు ఎలాంటి మాటలు మాట్లాడడానికి పరిస్థితి కనపడలేదు కాబట్టి అభివృద్ధి విషయంలో సంక్షేమ విషయంలో ఏదో ఒకటి డొల్ల మాటలు మాట్లాడాలని చెప్పేసి వ్యక్తిగతమైన ఆరోపణలు ఇష్టం వచ్చినటువంటి చిన్న పెద్ద తేడా లేకుండా మాట్లాడడం వల్ల ఒక మీడియా అటెన్షన్ డ్రా చేసి మేమేదో గొప్ప నాయకులు ఏమవుతామని చెప్పేసి అనుకుంటే ఆకాశం మీద ఉమ్మేస్తే కేసీఆర్ గారి మీద అది తిరిగి మీ మీదనే పడుతుంది అనేటువంటి విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇప్పటికైనా మీ కుట్ర రాజకీయాలు కుట్ర నీతి రాజకీయాలు పక్కకు పెట్టండి. అభివృద్ధి సంక్షేమంలో ముందుకు సాగుతున్నటువంటి ఈ ప్రభుత్వానికి కేసీఆర్ గారు కండగా కలిసి రండి. ప్రజలు కూడా మీకు మద్దతు ఇస్తారు, లేకపోతే ప్రజాక్షేత్రంలో మరొకసారి గుణపాఠం తప్పదు అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తాను. నమస్కారం. జై తెలంగాణ, జై భారత్, జై కేసీఆర్. పార్లమెంట్ సెషన్స్ అయితే కానీ దాని మీద స్పష్టత వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. జమిలీకి సంబంధించి ఏదైతే టర్మ్ ప్రకారం చేయడానికి వెసులుబాటు ఉందో డిసెంబర్ మొదటి వారంలో మనం ఓట్లు వేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నదో అది కంటిన్యూ అయ్యిద్దని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం. కాదుకూడదని చెప్పేసి ఇలాంటి కుట్రలు చేస్తూ ఉన్నారంటే భయపడ్డరు కాబట్టి గెలుపు సాధ్యం కాదనేటువంటి భయం లెక్కల్లో ఇలాంటివన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి మేము అనుకోవాల్సి వస్తుంది. జనవరి 16 వరకు మా టర్మ్ ఉన్నది ఎమ్మెల్యేస్గా. 17వ తారీఖు ఒకరోజు ఎక్స్టెండ్ కావాలన్నా మళ్ళీ పార్లమెంట్ డిసిషన్ తీసుకొని ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ని కంటిన్యూ చేయాల్సి వస్తుంది. ఆ పరిస్థితి రావాలంటే రాజ్యాంగానికి లోబడి చేయాలంటే చాలా రకమైనటువంటి టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి అది సాధ్యం కాకపోవచ్చు అని చెప్పేసి నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం.